మన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా రిలీజ్ అయ్యి హిందీ బాక్సాఫీస్ దగ్గర ఒక విధంగా బాగానే రన్ అవుతోంది. డంకీ సినిమా సోలోగా రిలీజ్ అయి ఉంటే బాగుంటుంది, కానీ సలార్ లాంటి మాస్ మూవీకి అయితే పోటీగా రిలీజ్ అయింది. సలార్ ఎఫెక్ట్ అయితే డంకీ సినిమా పైన భారీగానే పడిందని చెప్పాలి. మన షారుఖ్ ఖాన్ లాస్ట్ 2 మూవీస్ అయిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్లు అయితే సాధించాయి. ప్రొటీన్ రాడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ఆ రెండు సినిమాలు కూడా 1,000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించాయి. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర షారుఖ్ ఖాన్ స్టామినా ఏంటో చూపించాయి. కానీ మోస్ట్ అవైటెడ్ సినిమా అయిన రాజకుమార్ హీరానీ కాంబినేషన్ లో వచ్చిన డంకీ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు రివర్స్ అయిందనే చెప్పాలి. నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి సలార్ ఎఫెక్ట్ అయితే భారీగా పడింది. మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర 122 కోట్ల నెట్ కలెక్షన్ సాధించాయి. 168 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే డంకీ సినిమా సాధించింది. కానీ 25వ తారీఖు బాక్సాఫీస్ దగ్గర క్రిస్మస్ హాలిడే ఉండటంతో ఈ సినిమాకి 23 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే వచ్చేసాయి. అంతేకాకుండా అదే రోజు 95 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించి ఆల్మోస్ట్ మంచి పికప్ అయితే ఈ సినిమా సాధించింది. కానీ 5 రోజుల్లో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ఆల్మోస్ట్ 600 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. నార్త్ లో థియేటర్స్ ఇవ్వకపోయినప్పటికీ ఈ సినిమాకి పోటీగా వచ్చిన సలార్ సినిమా కూడా ఆల్మోస్ట్ 600 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. డంకీ సినిమాకి టాక్ బానే ఉంది, కానీ బాక్సాఫీస్ దగ్గర క్లాస్ మూవీ కావడం, ఇంకా ఈ సినిమాని ఒక్క హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ చేయడం, ప్యాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి ఇప్పటి వరకు 260 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చాయి. నార్త్ ఆడియన్స్ అయితే డంకీ సినిమా వల్ల భారీ ట్రోల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా డంకీ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర పోటీగా వచ్చిన సినిమా సలార్. మన ప్రశాంత్ నీల్ కి ఇది కొత్త ఏమీ కాదు, పోటీగా ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళ ఓన్ ఇండస్ట్రీలోనే రికార్డుల్ని బ్రేక్ చేసి మరీ అక్కడ స్టార్ హీరో సినిమాని డామినేట్ చేసేస్తాడు. KGF 1 కి 0, KGF 2 సినిమాకి పోటీగా వచ్చిన బీస్ట్ సినిమా కూడా బలైంది. ఈసారి సలార్ సినిమాకి డంకీ సినిమా అయితే భారీ పోటీనే ఎదుర్కోవాల్సి వచ్చింది. డంకీ సినిమాకి 5 రోజులుగా వచ్చిన కలెక్షన్స్ ని సలార్ సినిమాతో ప్రభాస్ అయితే కేవలం డే 1 రికార్డ్స్ తోనే లేపేశారు. ఇంకా మరికొన్ని రోజుల్లో షారుఖ్ ఖాన్ రీసెంట్ గా సాధించిన 2023 హైయెస్ట్ గ్రాసర్ రికార్డుని సలార్ సినిమా లేపేయబోతోంది. పోటీలో బాలీవుడ్ స్టార్ హీరో ఉన్నప్పటికీ కూడా మన డార్లింగ్ ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా పడటంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర సినీ అభిమానులు ఈ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథమే పడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ ఈ రేంజ్ లో రికార్డుల్ని కొల్లగొట్టడం ఒక్క ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైంది. అంతేకాకుండా ఇప్పటి వరకు సలార్ సినిమా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించడమే కాకుండా మరో 2 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకోబోతోంది. మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరే కాకుండా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర కూడా సంక్రాంతి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా లేదు. ఈసారి ప్రభాస్ మాత్రం తన స్టైల్లో రికార్డుల్ని బ్రేక్ చేస్తున్నారు. 4వ రోజు అన్ని ఏరియాల్లో 3RR సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసిన ఈ సినిమా నార్త్ ఇండియాలో డంకీ సినిమా రికార్డులన్నీ మొదటి రోజే తుడిచిపెట్టేసింది. డంకీ మరియు సలార్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.